హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ విశేషం ఏంటంటే డిసైసివ్గా కొంచెం ఒక 80-90 పాయింట్లు పెరిగింది. అయితే రోజులాగా ఎవ్రీడే లాస్ట్ 2 సెషన్స్లో ఏంటంటే పెరిగి మళ్ళీ కరెక్షన్ రావటం. ఈసారి పెరగటమే కాకుండా పెద్ద కరెక్షన్ రాకుండా నిలబడింది. అంటే ఏంటంటే 11,400ని డిసైసివ్గా అది క్రాస్ చేసింది. ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. అంటే ఈ మళ్ళీ అయితే రేపు వీక్లీ సెటిల్మెంట్ ఉంది కదా, ఎల్లుండు 11,400, 11,500 ఈ రేంజ్ కనబడుతున్నది. ఈ 2 రోజుల్లో సమ్వేర్ అరౌండ్ ఇది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. 400 నుంచి దిగనవ్వకుండా 500 దాటకుండా అట్లా ఏదో సంభవం మేనేజ్ చేసే అవకాశం ఉంది. అయితే రేపు మాత్రం వాలటైల్గా న్యాచురల్గా ఉంటుంది, పైకి కిందకి. ఎంత తేడా వస్తుంది, 100 పాయింట్లు వస్తుందా, 150 పాయింట్లు వస్తుందా అని చెప్పలేం. కానీ ఎక్కువ పైకి కిందకి రేపు కొంచెం 1-2 సార్లు అటు ఇటు డ్యాన్సులు వేస్తుంది ఇండెక్స్. అది ఎందుకంటే డే ఆఫ్టర్ టుమారో తాసరే వీక్లీ సెటిల్మెంట్ కదా, ఇది స్టోరీ. అయితే టెక్నికల్గా మాత్రం నిఫ్టీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. తర్వాత ఇండికేటర్స్ మిగిలిన షేర్స్ అవి తీసుకుంటే రిలయన్స్ ఆల్మోస్ట్ పీక్ వచ్చింది. అంటే బహుశా దాన్ని ఇంకా పెంచలేకపోవచ్చు, ఇట్ మే బి డిఫికల్ట్. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు మంచి ఫామ్లోకి వచ్చింది. అంటే దాన్ని బట్టి ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకుని పట్టుకుని పైకి తీసుకెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, రిలయన్స్ని పడేయటానికి వీళ్ళు ప్రయత్నిస్తారు, ఇవన్నీ మామూలే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక 100 పాయింట్లు 50 పాయింట్లు 100 పాయింట్ల దగ్గరలోనే ఉంది. బట్ ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్, గ్రాడ్యువల్లీ ఇంచింగ్ అప్. థర్డ్ డే ఇన్ వరుసలే ఇన్ సిరీస్ థర్డ్ డే 3 డేస్ వరుసనే పెరగటం. రేపు కూడా కొంచెం దగ్గర దగ్గర పెరిగే ఇంప్రూవ్మెంటే అనిపిస్తుంది. పెద్దగా ఇంప్రూవ్మెంట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అది ఏమవుతుందో తెలియదు. అయితే మార్కెట్ స్పెషలిస్టులు మాత్రం 600 అంటున్నారు, 600, 650 అంటున్నారు, 700 కూడా చెప్తున్నారు. అంటే సెటిల్మెంట్ ఫైనల్గా చెప్తున్నారు, అది టైం ఉంది కదా, చాలా టైం ఉంది. అయితే ఈ 2 రోజులకు మాత్రం ఈ 11,500 రేంజ్ వరకే కన్ఫామ్గా కనబడుతున్నది. అయితే షార్ట్ పొజిషన్ నాట్ అడ్వైజబుల్ అనేది కనబడుతున్నది. ఎందుకంటే కొంచెం మొమెంటం ఆల్రెడీ కొద్దిగా మొమెంటం కనబడుతున్నది మార్కెట్లో. బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఇప్పుడు నిఫ్టీ 50 పెరిగినంత మాత్రాన మార్కెట్ ఏదో పెరిగినట్టు కాదు. నేను చూస్తున్నాను మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అంత మూమెంట్ ఏం లేదు. అంటే దే ఆర్ వెయిట్ అండ్ వాచ్ పొజిషన్లో ఉన్నారు. వెయిట్ అండ్ వాచ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి పెద్ద ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. మళ్ళీ 11,500, 600 వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ సస్టైన్ అవ్వాలి, మళ్ళీ అప్పుడు ఏమవుతుందో తెలియదు. అయితే పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశాల్లో ఒకటి మనం రోజు అనుకున్నదే కదా, క్రూడ్ ధరలు అదుపులో ఉన్నాయి. బట్ డాలర్ ఇట్ ఈజ్ ఇంచింగ్ అప్, రోజు కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నది. అయినా పర్వాలేదు, క్రూడ్ ధరలు తక్కువగానే ఉన్నాయి కదా, అవి పెరగటం లేదు. క్రూడ్ ఆయిల్ అడ్వాంటేజ్ ఉంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది మాత్రం 11,500, 600 రేంజ్లో కొంచెం కాషస్గా ఉండాలి షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి. మామూలుగా ఆలోచిస్తే ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఏదైనా ఒక రకమైనటువంటి వరవడి వేడి మొమెంటం లాంటిది వస్తే, అది సస్టైన్డ్ ర్యాలీలా వస్తే అప్పుడు ఓకే కొంత నమ్మొచ్చు. కానీ అట్లాంటి కనుచూపు మేరలో ఏం కనిపించడం లేదు. ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పెరగటం తగ్గటం లాంటివి దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్, దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎన్ ఇన్వెస్టర్. మళ్ళీ పెరిగినట్టు పెరిగి తగ్గినట్టు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హైలైట్స్ తీసుకున్నట్లయితే మీకు ఓఎన్జిసి కానీ, ఆయిషర్ మోటార్స్ కానీ, తర్వాత వేదాంత కానీ కొన్ని షేర్లు డిసైసివ్గానే పెరిగాయి. బట్ ఈ మధ్యకాలంలో పెరిగినవి ఉన్నాయి కదా, రోజు పెరుగుతుంది ఎయిర్టెల్, తర్వాత ఈ మధ్యన టాటా మోటార్స్, అవి మాత్రం సబ్డ్యూడ్గా ఉన్నాయి. వాటిలో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, వీటిల్లో బయింగ్ మొదలుపెట్టారు. ముఖ్యంగా వేదాంతాలో లాస్ట్ 1 అవర్లో చాలా మూమెంట్ వచ్చింది. అంటే షార్ట్ కవరింగ్ చేస్తున్నారు, షార్ట్ కవరింగ్ చేయటం తిరిగి కొట్టడం ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. బట్ ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి అనువైన టైమా కాదా, ఇంకా ఇన్వెస్ట్మెంట్ గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఇండెక్స్ వెళ్ళినంత మాత్రాన మార్కెట్ పెరిగిపోతుందనే అసంప్షన్ తీసుకోకూడదు. ఇది ట్రేడర్స్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి పనికొచ్చేదే తప్ప ఈ యాక్టివిటీ ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఏం లేదు. కాబట్టి అయితే సెలెక్టివ్గా చూసుకుని తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, అమ్మొచ్చు, అది వేరే సంగతి. బట్ యాజ్ ఎ హోల్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ఏ గుడ్ షేప్. మార్కెట్ని ఇప్పటికీ కూడా స్లో మోషన్ పిక్చర్ అనే అనుకోవాలి. టెంపరీగా ఈ పెరగటాలు తగ్గటాలు మామూలు. ఇప్పుడు ప్రస్తుతం ఇండెక్స్ బయన్సీలో ఉంది. రేపు కూడా కొంచెం అప్వార్డ్ మూమెంట్ కనిపించవచ్చు. బట్ కనిపించినది మాత్రం అది ఇంకా సస్టైన్ అవుతుంది, పైకి వెళ్తుంది, 12,000కి వెళ్తుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదైనా మిరాకిల్ జరిగితే అవుతుందిలేండి, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ మార్కెట్ విషయంలో అంతే. ఇప్పుడు సెలెక్టివ్ షేర్స్ తీసుకున్నట్లయితే నిఫ్టీ 50 వరకే ఉంది ఏదైనా మూమెంటు. నిఫ్టీ 50 స్టాక్స్ వరకే ఉంది, కానీ మిగతా స్టాక్స్లో ఎక్కడ ఏమి కనిపించడం లేదు. ఇప్పటివరకు ఏమి ట్రేసబుల్ కాదు కాబట్టి పట్టించుకోకర్లేదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్గా తీసుకుంటే అమెరికా చైనా మధ్యన ట్రేడ్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళిద్దరు కొద్దిగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు, తర్వాత కొంచెం ఒప్పందాలు జరుగుతాయి, కొంతవరకు టెంపరీగా రిలీఫ్ వస్తుంది అనేది మార్కెట్ వర్గాల తాలూకు ఎక్స్పెక్టేషను. అది దట్ ఈజ్ ఆల్సో ఏ రీజన్ వై ఈవెన్ అమెరికన్ మార్కెట్స్ ఆర్ గుడ్. అలాంటిది వచ్చి అన్నీ బాగుంటే నేను అనుకున్నట్టుగా మెటల్స్ అట్లాంటివి బాగుంటాయి. ఈరోజు హిందుస్థాన్ జింక్లో కూడా కొంచెం మూమెంట్ వచ్చింది, కొద్దిగా వచ్చింది. ఏం పెద్ద ఇది కాదనుకోండి, బట్ లెట్ అస్ వెయిట్ అండ్ సీ. తర్వాత ఎంఎండిసి, ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది కూడా పికప్ అవుతున్నది. దేర్ మస్ట్ బి సమ్ రీజన్స్ మనకు తెలియవు. ఒక్కోసారి వెయిట్ అండ్ వాచ్ మార్కెట్ ఈజ్ ఫర్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఇన్వెస్టర్స్. ట్రేడర్స్ ఈజ్ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్. ఆ షార్ట్ టర్మ్ గెయిన్స్ అయినా కూడా ఎట్లా ఉండాలంటే కొంచెం కొద్దిగా ప్రస్తుతానికైతే లాంగ్ సైడే, షార్ట్ సైడ్ అడ్వాంటేజ్ పెద్దగా రాదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పడం మర్చిపోతున్నాను. ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ ఉంది కదండి, యాప్ ఉంది కదా, ఈ యాప్ గురించి నేను మాట్లాడుతున్నాను చాలా రోజుల నుంచి కదా. ఆ విషయం ఏంటంటే మిత్రులు ఎవరెవరో కొంతమంది కొంచెం వాయిస్ అది సరిగ్గా లేదు, రావటం లేదు, వినపడటం లేదు అని అంటున్నారు. అదేదో చెక్ చేసుకోండి. మేము చెక్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బాగానే ఉంది, బాగానే వస్తుంది అనిపిస్తున్నది. మేమైనా మీ మొబైల్లో ఏమైనా ఇబ్బంది ఉందేమో చూసుకోండి, చెక్ చేసుకోండి. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఓకే హియర్ ఫ్రమ్ ఆర్ సైడ్. సెకండ్లీ ఏంటంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్, ఐఎమ్ నాట్ ఇన్ ఢిల్లీ. అవుట్ సైడ్ ఢిల్లీ అవటం వలన కొంచెం ఇబ్బంది. సో 2-3 రోజుల్లో ఐ విల్ బి బ్యాక్ టు ఢిల్లీ. అప్పటి నుంచి అప్పుడు పర్వాలేదు. తర్వాత మనకి ఈ మల్టీ బ్యాగర్స్ ఉంది కదా, మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్స్. ఈ మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ ప్రాసెస్లో ఉంది. అయితే ఏం చేసామంటే మీరు ఈ మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్స్కి సబ్స్క్రైబ్ చేసిన వారు కొంచెం జాగ్రత్తగా వినండి. మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ సబ్స్క్రైబ్ చేసిన వారు ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ డౌన్లోడ్ చేసుకోండి. పేరెంట్ చేయకండి, ఓన్లీ యాజ్ ఎ స్టూడెంట్ చేయండి. డౌన్లోడ్ చేసుకుంటే, లేకపోతే మీకు అవ్వకపోతే ఒకసారి డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకోండి. ఈ చేసుకుంటే ఇందులో కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వటం జరిగింది. దట్ యు కెన్ వాచ్ దీస్ వీడియోస్, ది వీడియో కెన్ బి వాచ్డ్ హియర్ ఇందులో. అయితే ఓవర్సీస్ వారికి మాత్రం మరి కొంచెం టైం పడుతుంది. ఒక 3-4 డేస్ కొంచెం గ్యాప్ అంటే ప్రాసెస్లోనే ఉంది. తర్వాత నేను బికాజ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. 3-4 డేస్ తర్వాత స్మూత్గా ఎవ్రీథింగ్ విల్ కమ్ టు స్మూత్ ఫంక్షనింగ్, స్మూత్ వర్కింగ్ అండి, నథింగ్ టు వరీ. సో మార్కెట్కి సంబంధించి మాత్రం వెయిట్ అండ్ వాచే, కానీ బయింగ్ అవి ఇవేమి దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఆలోచించాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు. కీప్ మనీ, స్టిల్ కీప్ మనీ అండ్ డోంట్ కీప్ స్టాక్స్. స్టాక్స్ వరకు ఉన్న వాటిని ఉంచటమే, అలా అమ్మేసుకోమని కాదు, ఉన్న వాటిని ఉంచుకోవటమే, కొత్తగా మాత్రం ఇంకొనుకోవద్దు. అదండి మార్కెట్ గురించి అంతే.
ప్రస్తుతం ఏంటంటే ఇది ఈ సిచ్యువేషన్ కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది, తర్వాత తర్వాత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మా స్టాక్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదండి. ఎవరో కొంతమంది అడుగుతున్నారు మరి ఇండెక్స్ ఫండ్స్ అటువంటివి అంటే, ఇండెక్స్ ఫండ్స్ సదాబహారి, లాంగ్ టర్మ్ గేమ్ కదా ఇండెక్స్ ఫండ్స్, సదాబహారి. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు, కాకపోతే ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటే ఇన్స్టాల్మెంట్లో, సిప్ మోడ్లో పెట్టుకోవాలి. ప్రతి నెల మంత్లీ ఇంత అని పెట్టుకునేటట్లుగా ఉండాలి. అంతేగాని ఒకేసారి లంసం పెట్టుకోవద్దు. అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ సొంత సర్టన్ అమౌంట్ తీసేసి బ్యాంకులో పడేయండి, అదే లిక్విడ్ ఫండ్స్లో పడేయండి. వాళ్ళకి సిస్టమేటిక్ ఇది ఉంది కదా, విత్డ్రాల్ ప్లాన్ ఉంటుంది. మీరు ప్రతి నెల ఇంత ఇచ్చేయండి వీళ్ళకి అని చెప్తే ప్రతి నెల అక్కడి నుంచి వాళ్ళు తీసుకుంటారు, మిగతా దాని మీద మీకు వడ్డీ వస్తుంది. మీరు 100,000 రూపాయలు వేసారనుకోండి, ప్రతి నెల ఒక 5,000 తీయమని అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల 5,000 తీస్తారు, 5,000 తీగా మిగిలిన డబ్బులు మీకు అక్కడ ఉంచుతాయి ఉంటాయి, దాని మీద వడ్డీ కూడా వస్తుంది. అట్లా ఇట్ విల్ సర్వ్ ది పర్పస్ ఆఫ్ బోత్ ఇంట్రెస్ట్ గెయినింగ్, ఇంట్రెస్ట్ ఎర్నింగ్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్. అందులో పడేసి అందులోంచి చేయండి. అంతేగాని ఒకేసారి ఫిక్స్డ్గా పెట్టకండి. దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇన్వెస్ట్మెంట్ అంటే అంతే. అయితే మార్కెట్ ఏమైనా కొంచెం కరెక్షన్ మోడ్లో ఉంటే ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. ఇప్పుడు కరెక్షన్ మోడ్ అంత ఇప్పుడు అప్వార్డ్ ఇదిలో ఉంది కదా, కాస్త కోస్తా. ఇప్పుడు ఈటీఎఫ్లు కూడా అనవసరం. మధ్యలో మళ్ళీ రాకపోతే కదా, మధ్యలో ఎప్పుడు కరెక్షన్స్ వస్తాయి కదా, తగ్గుతాయి 100-200 పాయింట్లు తగ్గుతా చూడండి. అప్పుడు అట్లాంటప్పుడు ఈటీఎఫ్లు తీసుకోండి, డే టు డే షేర్లాగా. ఎక్కువ సర్టనిటీ ఉంటుంది, తర్వాత ఎక్కువ రెడ్లోకి వెళ్ళిపోవటం, మైనస్లోకి వెళ్ళిపోవటం అట్లాంటి సిచ్యువేషన్స్ చూడరు, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. నిజానికి ఈటీఎఫ్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే, లిక్విడ్ ఫండ్స్ కంటే కూడా బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. అర్థం చేసుకుంటే అంటే ట్యాక్ట్ఫుల్గా ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఉన్న చూసారా, ఎట్లా మన ఈపీఎఫ్ వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు, ఈపీఎఫ్ వారు కూడా ఈ ఈటీఎఫ్లో పెడుతున్నారు కదా. దేనో గవర్నమెంట్ 8.65, 8.55 అలా ఇవ్వాలి ఈపీఎఫ్లో కాంపౌండింగ్. అది కూడా అంత సంపాదించాలంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? వాళ్ళు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కొంత, దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో ఇఫ్ దే డూ, సో కెన్ వీ. ఓకే, అది ఓకే అండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.